హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు నేను ఏం చూపిస్తున్నాను అంటే క్యాప్సికమ్తో టమోటా వేసి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దీనికి ఏమేమి కావాలో చూద్దాం. క్యాప్సికమ్ని చిన్నగా తరిగి పెట్టుకోవాలి, ముక్కలు ముక్కలుగా. టమాటా చేసి ఒక 2, ఆనియన్ 1, కొత్తిమీర. మనకి మిగతా అన్నీ ఆప్షనల్ అండి. అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూపిస్తాను, చూడండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిందండి బాగా. ఆనియన్స్ వేసేస్తాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తుంది. అది వేగే మిగతా కొంచెం ఆనియన్స్ బాగా వేగాలి. దాంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తాను. నేను 1/4 కిలో క్యాప్సికమ్ తీసుకుంటాను కాబట్టి దానికి తగినంత తీసుకుంటున్నాను. మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి తగినంత తీసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. నేను ముందుగా కారం అవన్నీ ఎందుకు వేయట్లేదంటే చాలా ఘాటుగా ఉంటుంది, అడుగంటతో ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా అయ్యాను. దీన్ని కొద్దిగా నూనెలో మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాను ఆయిల్లోని. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేస్తే వాటర్ వచ్చేస్తుంది కదా, ఆయిల్లోనే మగ్గిపోతుంది. నేను దీంట్లో వాటర్ అట్లా ఏమి వేయానండి, వాటర్ ఏమి వేయాను. ఇప్పుడు సాల్ట్తోనే చేస్తాను ఆయిల్ మగ్గన ఇచ్చేటట్లు. చూద్దాం, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఒకసారి మూత తెరిచి చూద్దామండి క్యాప్సికమ్ మొత్తంగా లేదండి. ఇంకా కొంచెం మగ్గాలండి. క్యాప్సికమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెంగా. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దండి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది క్యాప్సికమ్ అనేది. దీంట్లో టమోటా వేసుకున్నాము. టమోటాను దీంట్లో మగ్గనిద్దాం బాగా. మొత్తం వాటర్ వేయకుండా ఆయిల్లోనే మగ్గనిస్తున్నాను నేను. ఈ చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటా మగ్గనిద్దాం. టమోటాలు మగ్గలేదో చూద్దామండి. టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయి. చూడండి క్యాప్సికమ్ కూడా చాలా కలర్ చేంజ్ అవుతుంది మొత్తం. దీంట్లో రెండు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాం. ఎందుకంటే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి కారం వేసుకున్నాం. క్యాప్సికమ్ కొంచెం కారంగానే ఉంటుంది కదండి, అందుకోసం చూసి వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దానికి తగినంత చివరిగా వచ్చేసి ధనియాల పొడి, దానికి తగినంత ధనియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవడం లేదు. ఇంకా అంతేనండి, క్యాప్సికమ్ టమోటా తయారైపోయింది. కొద్దిసేపు మగ్గనిద్దాం ఇక అంతే. చూడండి బాగా ఆయిల్లో మగ్గిపోయింది క్యాప్సికమ్ అనేది. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందండి. అయితే చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను.